అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలనాటి విమానం బోల్తా పడింది. లీజన్స్ ఆఫ్ ఫ్లైట్స్ 3D సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు తగలలేదు. స్థానిక రీగన్ ఎయిర్పోర్ట్ లో లీజన్స్ ఆఫ్ ఫ్లైట్ సినిమా ప్రమోషన్ ను వెరైటీగా చేస్తున్నారు. అలనాటి విమానాలు ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి విమానం ఒకటి అదుపు తప్పింది. రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ అష్టకష్టాలు పడ్డాడు. నార్థన్ వర్జీనియా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. అంతే, ఇలా బోల్తా పడింది. రన్వేపై విమానం బోల్తా పడడంతో రీగన్ ఎయిర్పోర్ట్లో గంటసేపు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ క్రేన్ సాయంతో ఆఖరికి విమానాన్ని రన్వేపై నుంచి తొలగించారు.